మల్టీ స్టారర్ ట్రెండ్ ఆ మధ్య మెల్లి మెల్లిగా టాలీవుడ్లో కూడా ఊపందుకుంది అయితే ఇది కేవలం వడపాదడపా సినిమాలకి మాత్రమే పరిమితి అయింది తాజాగా వచ్చిన కామెడీ థ్రిల్లర్ శమంత కమినని మల్టీస్టారర్ అని చెప్పలేం ఎందుకంటే ఈ సినిమాలో నలుగురు మీడియం రేంజ్ హీరోలు కలిసి నటించారు వీరెవరూ ఇంకా స్టార్స్ లిస్టులో లేరు అయితే చానాళ్ళు తర్వాత మళ్ళీ ఓ మల్టీస్టారర్ సినిమా నిర్మించేందుకు ఓ అగ్ర నిర్మాత సన్నాహాలు చేస్తున్నాడని తెలిసింది అక్కినేని నాగార్జున నాని ఈ సినిమాలో కలిసి నటిస్తారనే వార్తలు వస్తున్నాయి దీనికి ఓ యంగ్ డైరెక్టర్ని నియమించే అవకాశం ఉంది ఇప్పటి వరకు సినిమాలు తీసి పర్లేదు బానే తీశాడనే పేరు తెచ్చుకున్న ఆ దర్శకుణ్ణి పిలిచి మరీ ఈ మల్టీస్టారర్ బాధ్యతను అప్పగించాడట ఆ ఆగర నిర్మాత అలాగే ఆ ఆగర నిర్మాత బ్యానర్ నుంచి చాలా రోజుల తర్వాత సినిమా రాబోతుందని టాక్ రావడంతో ఆ ప్రాజెక్ట్ ఎలా ఉండబోతుందనే ఆసక్తి ప్రస్తుతం ఫిలిం నగర్ వర్గాల్లో నెలకొంది పైగా రైజింగ్లో ఉన్న నాని కుర్ర హీరోలకి ఇంకా పోటీ ఇస్తూ దూసుకుపోతున్న నాగ్ కాంబినేషన్లో ఈ మల్టీస్టార్ను హాట్ టాపిక్గా మార్చేశాయి ఇంతవరకు బాగానే ఉంది కానీ ఆ దర్శకుడు దగ్గరే అంతా డౌట్ ఫీల్ అవుతున్నారట రెండే రెండు సినిమాల ఎక్స్పీరియన్స్ ఉన్నా ఇంతవరకు తన సినిమాలో స్టార్ హీరోలు నటించలేదు మరి ఇప్పుడు ఒక్కసారి ఇద్దరు స్టార్ హీరోలతో సినిమానే ఆ దర్శకుడు ఎలా డీల్ చేస్తాడన్నదే ప్రస్తుతం మిలియన్ డాలర్ క్వశ్చన్ మరోవైపున తన సినిమాలు బాక్సాఫీస్ దగ్గర పెద్దగా ఆడలేకపోయినా సూపర్ హిట్లు కొట్టామనే భ్రమల్లో నిత్యం దర్శకుడు ఉండటం కూడా పెద్ద మైనస్ అని సినీ జనాలు అంటున్నారు మరి సరైన ఎక్స్పీరియన్స్ లేని ఆ దర్శకుడు నాగం నాని మల్టీస్టార్ని ఎలా డీల్ చేస్తాడో చూద్దాం అతి తక్కువ కాలంలో అతి ఎక్కువ మందిని ఆకట్టుకున్న మీ లవింగ్ ఛానల్ మూవింగ్ మూవీస్ ఎప్పటికప్పుడు సినిమా అప్డేట్స్ కోసం చూడండి లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి